వైద్య ఆరోగ్య రంగానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ సాఫ్ట్వేర్ను కూడా బాగా మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల విషయంలో జరిగిన ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జేహోబీసీ మహాసభను జయప్రదం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. బాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మరో 25 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే నవరత్న పథకాలను కొనసాగిస్తారా, రద్దు చేస్తారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నామని చంద్రబాబు విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సంక్షేమ పాలన అందిస్తుంటే ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పడ్డ చీడ వదిలిపోయిందని ప్రజలు భావిస్తుంటే మళ్లీ చంద్రబాబు కనపడటంతో చీదరించుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలను పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారని, అన్ని పదవుల్లో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు మళ్లీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం నిధులను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ అన్న మాటలను మంత్రి ప్రస్తావించారు. గత టీడీపీ పాలనలో విజయవాడ నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరంలోని 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి పురోగమిస్తోందని ఆమె చెప్పారు. రోడ్లు, రైళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని భాగ్యలక్ష్మి తెలిపారు. గత పాలకులు నగరాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు. భవానీపురం శ్మశాన వాటిక స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. తమ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించి శ్మశానాన్ని కబ్జా కాకుండా అడ్డుకున్నారని ఆమె వివరించారు. పశ్చిమ నియోజకవర్గవాసులకు ఉపయోగపడే విధంగా శ్మశాన వాటికను ఆధునీకరించి గ్యాస్ క్రెమిటోరియంగా అభివృద్ధి చేశామన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిలీరావు అన్నారు. హెచ్ఐవి సోకిన వారి పట్ల చిన్నచూపు చూడకుండా వారిని ఆదరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ అంటువ్యాధి కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు. జగనన్న పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. దేవినేని అవినాష సారథ్యంలో తూర్పు నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు అవగాహన ప్రధానమని సాక్స్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ అన్నారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళార్లను నమ్మి మోసపోవద్దని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.